ఆ సూపర్ ఉమెన్ అనే ట్యాగ్ అసలు ఎవరు పెట్టారు? డైరెక్టర్ తోట, మీ తోట, పవన్ కళ్యాణ్ గారు? ఇది క్రెడిట్ గోస్ టు మొత్తం. అండ్ జస్ట్ నార్మల్గా సూపర్ ఉమెన్ అనే సార్, సూపర్ నిజంగానే వచ్చింది ఆ ఎక్స్ప్రెషన్. జెట్ స్పీడ్ లో వచ్చేసారు, జెట్ స్పీడ్ లో నన్ను తీసుకొచ్చేసారు. ఎట్లా ఆల్వాల్ నుంచి మోయినాబాద్ పిఎస్ కి 15 మినిట్స్ లో జెట్ స్పీడ్ లో ఎలా వచ్చేసారు? అది అది సీక్రెట్, అందరికి చెప్పేస్తే వాడేస్తారు. ఎలా ఉండేది అంటే ఆయన సెట్స్ లో చాలా కష్టపడతారు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారని అందరూ చెప్తూ ఉంటారు. మీకు పర్సనల్ గా చూసినప్పుడు ఎలా అనిపించింది? ఊరికే అవ్వరు గొప్పవాళ్ళు అని అంటారు. అంతేగా ఈ సీన్ లో మనం ఎంతవరకు ఇవ్వాలి ఎఫెక్ట్, సో ఇవన్నీ కూడా ఆయన నిజంగా గ్రేట్. అది హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ మౌనిక. ఈమె చాలా సీరియల్స్ లో చేశారు, బట్ వీటన్నిటికంటే సూపర్ ఉమెన్ అంటే అందరూ బాగా గుర్తుపడతారు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ తో ఉన్నాను. ఎందుకు స్పెషల్ అంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగితే చాలు, పవన్ కళ్యాణ్ ని ఇలా చూస్తే చాలు అనే అనుకునే ఆడియన్స్ లో నేను ఒకదాన్ని. బట్ ఆమెకి పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చేసింది. అసలు ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ ఆమె మాటల్లో తెలుసుకుందాం. టుడే ఐ హావ్ విత్ మీ ది సూపర్ ఉమెన్ లిరిష గారు. హాయ్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. సక్సెస్ మొత్తం మీ ఫేస్ లో కనిపిస్తుంది. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నా. అదే, అది ఫేస్ లో తెలుసుకుంటా. అసలు మేడం నాకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, ఎట్లా ఆల్ వాళ్ళ నుంచి మోయినాబాద్ పిఎస్ కి 15 మినిట్స్ లో జెట్ స్పీడ్ లో ఎలా వచ్చేసారు? అది అది సీక్రెట్, అందరికి చెప్పేస్తే వాడేస్తారు. సో ఆ జెట్ స్పీడ్ నాకు మాత్రమే సొంతం. అసలు ఒక సీరియస్ సిచ్యువేషన్ జరుగుతుంది, సడన్ గా ఈ డైలాగ్ ఒకటి, నేనే అసలు కంట్రోల్ చేసుకోలేకపోయా స్మైల్. అంటే సీరియస్ సిచ్యువేషన్ అందరూ ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ పంచ్ వస్తుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చూస్తున్న మాకే అలా అనిపించింది. అంటే ఆ టైంలో వర్క్ చేస్తున్న మీకు ఎన్ని టేక్స్ తీసుకున్నారు మ్యామ్? అది అసలు టేక్స్ బాగానే తీసుకున్నాను. అంటే నేను ఫస్ట్ అయితే బాగానే చెప్పేశాము, కానీ డైలాగ్ ని ఇంప్రూవ్ చేయడం వల్ల సో టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 4-5 చేసినట్టున్నాము. కానీ ఆయన చెప్తున్నప్పుడు మరి కంట్రోల్ చేసుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి నేను కూడా ఒక 2 సార్లు మింగేసాను. ఒకటి ఒక్కసారి అనుకుంటాను మోస్ట్లీ, ఇట్లా చాలా డెడికేషన్గా భయంతో ఉండిపోయాను కాబట్టి ఒక్కసారి నేను ఆపేశాను. ఇంకసారి నా వల్ల కాల నవ్వడం. ఆ సూపర్ ఉమెన్ అనే ట్యాగ్ అసలు ఎవరు పెట్టారు? డైరెక్టర్ తోట, మీ తోట, పవన్ కళ్యాణ్ గారు? ఇది క్రెడిట్ గోస్ టు మొత్తం పవన్ సారే, మొత్తం పవన్ గారే. అది ఆ సూపర్ ఉమెన్ అనేది ఆయనే. అండ్ జస్ట్ నార్మల్గా సూపర్ ఉమెన్ అనే సార్, సూపర్ నిజంగానే వచ్చింది ఆ ఎక్స్ప్రెషన్, సూపర్ ఉమెన్. సో అప్పటికప్పుడే ఇంప్లిమెంట్ చేసేసారు, కొన్ని డైలాగ్స్ అలాగే చేశారు సార్. నా ఆ సీన్ లో ఆల్మోస్ట్ ఒక 2-3 డైలాగ్స్ ఆయన ఇంప్లిమెంట్ చేసి స్పాట్ లోనే ఇంప్లిమెంట్ చేశారు. చాలా వరకు స్పాట్ లో ఆయన ఇంప్లిమెంట్ చేసిన డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి, అవి నాకు ప్లస్ అయినాయి. గుర్తుండిపోయింది అందరికి. ఫస్ట్ అసలు ఈ క్యారెక్టర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది, ఎవరు అప్రోచ్ అయ్యారు? క్యారెక్టర్ వచ్చేసి బాబీ ఉన్నారు దాంట్లో కో డైరెక్టర్, సో ఆయన పిలిచారు నన్ను. బాబీ నాకు ఫ్రెండ్ బిఫోర్ నుంచి, సో ఆయన పిలిచారు. పిలిచి ఇలా ఆడిషన్ ఉంది సార్, మూవీ మన పవన్ అన్న మూవీ రావాలి. ఓకే, కానీ బాబీ నాకు ఆడిషన్ అంటే కొంచెం భయం. ఏముంటుంది, ఎన్ని చేస్తున్నావు, భయం ఏందమ్మా నువ్వు, మరి అట్లా మాట్లాడుతావు నువ్వు, రా ఆఫీస్కి రా అని. సరే ఓకే, వెళ్ళాను, కలిసాను, ఏదో పెద్ద సేమ్ పేపర్స్ ఇదాన్ని ఇచ్చేసి చెప్పేసాయేమో, ఏం చెప్పేసేది, కెమెరా ముందంటే చేసేస్తాను, కానీ ఇలా నార్మల్గా చేయాలంటే నాకు కొంచెం భయం ఎక్కువ బేసికలీ. ఇంక సరే ఓకే, ఇక్కడ నాకు వచ్చాక తగ్గడం ఎందుకులే, సరే చేద్దాం, లక్ బాగుంటే వచ్చేస్తుంది అన్న రేంజ్లో చేసేసా. చేయగానే పక్క రూమ్లోనే వేణు గారు ఉన్నారు, వేణు శ్రీరామ్ గారు, చూసి చూపించారు. సరే అమ్మాయి ఓకేమా అని పర్ఫార్మెన్స్ చూడంగానే ఆయన ఆ పర్ఫార్మెన్స్ నన్ను ఆ పర్ఫార్మెన్స్ చూడడమే సరిపోయాయి. అంటే నేను బాగా చేయలేదని చూస్తున్నారా, చెయ్యాలని చూస్తున్నారా, అసలు ఇంకేం ఎక్స్ప్రెషన్ రాలే అది నాకు అర్థం కాలేదు. బాగా చేశారమ్మా, ఇంకొంచెం బట్టర్గా చేస్తే బాగుండేది. ఓకే సరే సార్, అలాగే సార్, అంటే నెక్స్ట్ సెట్స్లో కదా, సరే ఓకేలే అప్పుడు చూసుకున్నా, చేసే సెల్ఫమ్మా అని. మళ్ళీనా సార్, ఇప్పుడే కదా సార్, సరే తర్వాత ఏ అయిపోయింది మా ఒకటే, ఒక్కసారి ఇంకొకసారి ఈ బెటర్మెంట్ అది చూసారా డైలాగు, అలా కాదు ఇలా అదొకటి ఇట్లండి ఇట్లా చూడండి. సరే సార్ ఓకే, వెళ్ళాను, చేశాను, ఇది చేశాను అంటే పర్లేదుమా, కొంచెం బాగానే పర్లేదు అని. ఇంకో సీన్ పవన్ సార్తో సార్ ఇది కూడా చెప్పేసారు సార్. ఏంటిది ఆడేషన్ అంటే ఏదో ఒక డైలాగ్ ఉంటుంది, ఇన్ని డైలాగ్ నుంచి ఆడేషన్ ఏంటి సార్,
బాగా చెప్పావు అమ్మా. ఎంత టైం పడుతుంది? కాఫీ తాతారా? ఏమన్నా తింటారా? కొన్ని తినేసి వెళ్ళండి. సరే వద్దు సార్ అండి. కొంత రేపు వచ్చి చెప్తారా? సరే సరే, ఇవాళకి వెళ్ళిపోండి, రేపు వచ్చాం. అయ్యా రేపైనా రావాలి కదా సార్. నేను కూర్చున్నాను, చెప్పేశాను, అయిపోయింది అనుకున్నా. మళ్ళీ 2 డేస్ తర్వాత పిలిచారు. పిలిచి మళ్ళీ చెప్పాలి, మళ్ళీ ఆడిషన్ చేయించారు నాకు. లేదమ్మా నువ్వు బాగుంది, గెటప్ అది నీకు బాగుంటుంది, అన్ని బాగున్నాయి, నీ పర్ఫార్మెన్స్ కూడా బాగుందమ్మా. ఇంకొచ్చు ఇంకొచ్చు ఇంకొచ్చు. షయ్యో ఏంటో ఈ డైరెక్టర్ నన్ను తినేస్తున్నాడా అని అనుకున్నా. సార్ నేను మొత్తానికి చేశాను, కొంచెం అటు ఇటుగానే కాంప్రమైజ్ అయ్యారు పాపం సార్ కూడా. నాకు ఫుల్ ఫ్లెజ్డ్గా అనిపించలేదు. ఓకే అనేసారు, అయిపోయింది. సెట్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాయన ఎందుకు అంత ప్రిపేర్ చేసేసారు, చక్కగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారా అని. లేకపోతే అక్కడ అంతమంది ముందు అందులో ఎక్స్ప్రెషన్ ఆయన ముందు మనం డైలాగ్ చెప్పాలంటే కష్టం. సో దాని అక్కడ మొత్తం ఆయన మాట్లాడుతుంటే నేను అట్లా చూడటమే సరిపోయింది. అయ్యే ఆయన చూస్తూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను. ఇంక డైలాగ్ ఇక్కడ చెప్తాను. కానీ మీరు చాలా లక్కీ కలిసి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అలా చూస్తే చాలు, వేల లక్షల మంది అలా వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఇంకోటి నాకు ఫోటో లేదు సార్ ఇప్పుడు వర్క్. అయ్యో టైం అని కాదు, అంటే సార్ వర్క్ లో ఉన్నారు కదా, నేను అడగలేదు. అండ్ టీంలో నేను కూడా టీం వాళ్ళని అడిగేసాను, ఒక ఫోటో కావాలి సార్ నాకు. సీన్ చేస్తే ఫోటో అంటే వింటమ్మా సార్, అది అదేనా సార్ ఫోటో? నా పర్సనల్గా ఒకటన్నా సీన్ చెప్తే ఫోటో అనకూడదమ్మా, ముందు సీన్ చేయండి సీన్ చేయండి. షయ్యో ఇంక నేను వదిలేశాను. అలాగే ఆయనతో ఫ్రెండ్ ఆయన ఇక్కడ మీరు ఇంకా అదే డైలాగ్ అంటున్నారు, కానీ నాకు ఫోటో కావాలి. పర్లేదు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అడగండి, ఫోటో తీస్తారు తీసుకోవాలి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? ఆయన సెట్స్ లో ఎలా ఉండేవాళ్ళు? ఆయన సెట్స్ లో చాలా కూల్ గా ఉంటారండి. బేసిక్ గా అందరూ హీరోయిజం అది దాని ఏమి ఉండదు, చాలా క్యాషువల్ గా ఉంటారు ఆయన. అసలు వేరే థాట్ కానీ ఏముంది, వచ్చామా అబ్బాబాబా ఓకే ఆ నుంచున్నారు సార్, అంతసేపు నుంచోని ఏం పోతుందమ్మా, ఇక్కడే కదా చెప్పాలి, ఏముంటుంది చెప్పేద్దాం, మీరు కూర్చోండి అమ్మా, ఆడపిల్లలు నుంచోకూడదు సార్, మీరు కూర్చోండి, కొంచెం మనం ఇంప్రూవ్మెంట్ చేద్దాం, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి పర్వాలేదు, మీరు కూర్చోండి సార్, ఆయన నుంచొని నేను కూర్చుండి ఎలా ఉంటుంది, నేను కూర్చోలేను అంటే కూర్చోమని కూర్చొని కూర్చొని అంటే చివరికి బలవంతంగా ఒక సెకండ్ కూర్చున్నాను ఇంకే. కానీ ఎదురుగా ఒక మనిషి నుంచొని ఉండి మనం కూర్చుంటే ఇట్స్ నాట్ గుడ్, మనకి ముందు మనకి నచ్చాలి కదా. అందులో ఎంత కాదనుకున్నా పవన్ గారిని చూడటమే ఎక్కువ అనుకుని ఫీల్ అవుతుంటే ఆయన చూస్తూ ఉండి మనం ఆయన ముందే కూర్చోడం అనేసి అవ్వేసి మళ్ళీ నేను కూడా ప్రాక్టీస్ చేస్తానని చెప్పేసి నేను కూడా ప్రాక్టీస్ చేశాను అనమాట. ఎలా ఉండేది అంటే ఆయన సెట్స్లో చాలా కష్టపడతారు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారని అందరూ చెప్తూ ఉంటారు. మీకు పర్సనల్గా చూసినప్పుడు ఎలా అనిపించింది? ఊరికే అవ్వరు గొప్పవాళ్ళు అని అంటారు. అంతేగా, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు సీన్ ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేది నేను ఉన్నాను, నేను చెప్పాను అంటే డైరెక్టర్ నన్ను చెప్పింది నేను చెప్పేశాను తప్ప నేను దాంట్లో యాడింగ్స్ అనేది నాకేం లేదు. దట్స్ నాట్ మై డ్యూటీ అన్నట్టు ఓకే చెప్పారు, అమ్మో నేను వర్క్ చేయాలి లేకపోతే ఏమైపోతావు, ఇదే తప్ప నాకు ఇంకా వేరే అది లేదు. కానీ ఆయన అలా కాదు కదా, ఒక మూవీ అయినా కూడా దాంట్లో ఏం చేస్తే బెటర్మెంట్గా ఉంటుంది, మనం ఏదైనా యాడ్ చేయాలా ఈ సీన్కి, ఈ సీన్లో మనం ఎంతవరకు ఇవ్వాలి ఎఫెక్ట్, సో ఇవన్నీ కూడా ఆయన యాడ్ చేసి సీన్ చెప్పడం నిజంగా గ్రేట్. అది అంటే కొత్త, ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఏముందిలే వచ్చారా సీన్ చేసి వెళ్ళిపోతారులే అని ఉంటారు, కానీ నేను అలా కాదు. ఒక ఆర్టిస్ట్ ఎదురుగా ఉంటే అసలు మీరు కూడా ఇలా చేసాము బాగా చేసావు అంటే ఆ వర్డ్ చాలా హ్యాపీగా ఉంటుంది. బేసిక్గా ఎదుటి వ్యక్తికి, ఒక ఆర్టిస్ట్కి ఎస్పెషల్లీ, ఇంకో ఆర్టిస్ట్ వచ్చి ఒక పెద్ద ఆర్టిస్ట్ వచ్చి ఏ నువ్వు చాలా బాగా చేసావంటే ఇట్స్ ఫీల్ ఆనందాన్ని నిజంగా, అసలు ఆనందం ముందు బయటికి రాదు అనమాట, మనం లోపల ఎక్కడో తేలుతున్నట్టు ఉంటుంది. పొగిడారు ఆబ్వియస్లీ, పక్కన వేసుకొని దీని మరి అన్ని వేసుకొని వచ్చేసాడు. నిజంగా నేను చాలా హ్యాపీ. అది ఆయన అడిగారు చాలా బాగా చెప్పింది అమ్మాయి, మళ్ళీ చెప్పావమ్మా అని చాలీగా అయిపోయింది. జెట్ స్పీడ్ లో వచ్చేసారు, జెట్ స్పీడ్ లో నన్ను తీసుకొచ్చేసారు. అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ అంజలి గారు, నివేత గారు? అంజలి అంజలి అంటేనే అల్లరి పిల్ల, ఇంకా అసలు నో వర్డ్స్ చెప్పడానికి. అవును, అనన్య గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చాలా ఫన్నీగా, చాలా ఫన్నీగా అంటే అల్లరి చేసినట్టు కూడా తెలియదు కనపడుతుంది. అంటే ఇప్పుడు ఆన్ స్పాట్ ఇప్పుడు మీరు నా ఎదురుగా ఉన్నారు, ఏం మాట్లాడతా, నువ్వు మాట్లాడు, ఎలా మాట్లాడుతూ చూస్తాను, మాట్లాడు
చెప్పు. ఇక నువ్వు అలా అంటే నేను ఎలా చెప్తాను అంటే అది కుదరదండి నాకు, చెప్పాలి మీరు అంటది సార్, ఈ పిల్ల ఏడిపిస్తుంది సార్ నన్ను అంటే అలా ఎలా మేడం. ఆయన కూడా మీరు అన్ని చెప్పి మీరు ఎలా చేస్తే ఎలా మేడం, అయ్యో సార్ ఏంటి సార్ ఇది, చాలా సరదాగా ఉంటుంది అంజలి. అండ్ నివేత గారిని ఇట్లా చాలా ఇంటెన్స్ యాక్టర్ నివేత గారు, ఇట్లా మీరు స్టేషన్ కి ఎక్కించుకుని తీసుకెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా? ఆ సీన్ లో బేసిక్గా నేను అంత పెద్ద అపార్ట్మెంట్స్ అవి అక్కడ ఉండి నేను ఒక్కదాన్నే సెంటర్ అప్పుడు, ఎందుకంటే పోలీస్ అంటే నేను ఒక్కదాన్నే కనపడతాను, సిచ్యుయేషన్ మొత్తం మీదే ఉంటుంది, పైగా అంత గట్టిగా మాట్లాడాలి, నేను గట్టిగా మాట్లాడాలంటే భయం నాకు, ఎక్కడ ఎందుకు అంత పెద్ద సౌండ్ చేసి మాట్లాడాలంటే అబ్బా ఏమా నా వాయిస్ ఏమి వినబడదు సార్, ఏమో గట్టిగా చెప్పాం గట్టిగా సరే సార్. బట్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కదా, మొత్తం ఆ ఇంటెన్సిటీ మొత్తం మెయింటైన్ చేయాలి, మొత్తం క్యారీ చేయాలి. అసలు నేను సెట్ లో ఎక్కడ ఎవరితో మాట్లాడింది లేదు, ఒక్క 2 times నేను నవ్వానేమో మోస్ట్లీ అనిపిస్తుంది నాకు, బయట ఇంకా షార్ట్లో బయట కూడా నవ్వడానికి లేదు, నవ్వితే ఎక్కడ ఆ మూడ్ పోతుందో అని అట్లే కూర్చునేదాన్ని సైలెంట్గా. నన్ను అంజలి ప్రకాష్ సార్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అలా ఎవరో ఒకళ్ళు మాట్లాడిస్తూ ఉండేవాళ్ళు తప్ప నేను అసలు సైలెంట్గా షార్ట్ రెడీ అన్నా కూడా వెళ్ళి సైలెంట్గా అలా కూర్చునేదాన్ని. షార్ట్ అంటే షార్టే, ముఖంలో ఒక నవ్వు ఎక్స్ప్రెషన్ ఏమి ఉండవు, అన్ని బ్లాంక్, అన్ని ఎక్స్ప్రెషనే లేదు నాకు, అన్ని బ్లాంక్ బ్లాక్ చేసుకున్నట్టు అలా కూర్చున్నాను నేను. నవ్వితే ప్రాబ్లం, అది సీరియస్గా ఉండాలి, ఒక విధి కనపడాలి అంటే నేను అంత నెగిటివ్గా ఉంటాను నాకు తెలీదు. నేను సినిమా చూసినప్పుడు అందరూ ఏంటి ఫేస్లో ఎంత నెగిటివ్ ఉందో తెలుసా, అవునా స్టార్టింగ్ అప్పుడు చూసినప్పుడు తిట్టుకున్నారు మిమ్మల్ని చాలా మంది తెలుసు, అంటే అంత ఇంపాక్ట్ చేస్తుంది, అరే ఒక లేడీ ఆఫీసర్ అయి ఉండి లేడీస్ కి సపోర్ట్ చేయకుండా చాలా నెగటివ్ షేడ్ నుంచి సడన్ గా ఈ సూపర్ ఉమెన్ అనేది మిమ్మల్ని ఆ కామెడీ జానర్ లోకి తీసుకెళ్ళిపోయింది, అంటే ఆ నెగటివ్ అంతా ఎక్కడ కనిపించలేదు, ఈ పాజిటివిటీనే జనాలు గుర్తుపెట్టుకున్నారు. కానీ అసలు నాకు కూడా సెకండ్ సీన్ అప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది అంజలిని తిట్టే సీన్, ఏ నువ్వు కూడా ఇలాగే చేసావు అది, ఆ సీన్ అప్పుడు నాకే నా ఫేస్ అమ్మో ఏంటి నేను ఇంత వైల్డ్గా ఉన్నానా అనిపించింది నాకు. లేదా కానీ ఎలా అనిపించింది ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు? కొంచెం కష్టమే కానీ తప్పదు కదా, సో పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్సే, ఇంకా అదే ఇంక అంతకుమించి చేయించలేదు. కానీ ఒక ఆడపిల్లని తిట్టడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, బేసికలీ కష్టంగా ఉంటుంది ఒక ఆడపిల్లని మనం ఆడపిల్ల అయ్యండి ఇంకో ఆడపిల్లని తిట్టడం అనేది కష్టం. సెట్స్ లో అందరికంటే చిన్న పిల్ల క్యూట్ పిల్ల అనన్య పాపం క్వేట్ గానే ఉంటుంది, నిజంగానే తను సైలెంట్ గా ఉంటుంది కొంచెం, కానీ అల్లర్ట్ చేస్తుంది కనిపించదు, చిన్నపిల్ల కదా కవర్ చేసేస్తుంది. కలిసి ఉంటుంది అందరితో పాపం, చాలా ఈజీగా కలిసిపోతుంది తను, నాతో కూడా మాట్లాడేది చాలా బాగా మాట్లాడుతుంది ఆ పిల్ల. అండ్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ వేణు శ్రీరామ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? శ్రీరామ్ గారు సీరియస్లీ అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్నిసార్లు చూసుకుంటే నా భయంది డైరెక్టర్ తినేస్తున్నాడు బాబు అని అనుకున్నా, చివరికి డబ్బింగ్ అప్పుడు కూడా అనుకున్నా నేను, డబ్బింగ్ లో కూడా మేడం ఇలా కాదు మేడం మీకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా అదే అప్పుడు చెప్పారు ఏ అంటారే అది కావాలి మేడం అలా కావాలి ఇలా కాదు చెప్పా అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నారు ఈయన అనుకున్నాను తప్ప నిజంగా ఆయన నా మీద పెట్టిన ఎఫెక్ట్ నాకు చాలా బాగా కనిపించింది తర్వాత, ఆ రిజల్ట్ నాకు బాగా అసలు నిజంగా ఆయన చేయడం వల్లే కదా, ఆయన అలా చేయించడం వల్ల నాకు ఈరోజు ఇంత పేరు వచ్చిందంటే వేణు శ్రీరామ్ గారు ఆయన నిజంగా ఈజ్ గుడ్ అండ్ సారీ చెప్పాలి సారీ, ఎప్పుడో ఖచ్చితంగా సారీ చెప్తాను, ఎప్పుడో ఒకసారి కనపడి సారీ సార్ ఇలా అనుకున్నాను ఏం అనుకోకండి సార్ అని. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ సాంగ్ ఇన్ టాలీవుడ్, హౌ యు గాట్ దిస్ ఆపర్చునిటీ? ఐ గాట్ ఇట్ త్రూ గోపీ సింగ్ సార్. హూ ఈస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? టాలీవుడ్ ఐ'డ్ సే అల్లు అర్జున్.